విక్రమ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనంద్ సాగర్ మండలం రాపూర్ వెంకట సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో సిద్ధం సభకి సిద్ధమై వచ్చాము. ఏంటి మీ ఉద్దేశం? ఆ ఏంటి మీ ఉద్దేశం? జగనన్న పరిపాలనే మాకు సిద్ధం. ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు మా జగనన్న ప్రతి వాకిటి ముంగిట్లో వాలంటీర్ వ్యవస్థను అభివృద్ధి చేసి అమ్మఒడి అయితే ఏమి జగనన్న విద్యా దీవెన అయితే ఏమి ప్రతి ఒక్కటి ఇళ్ల స్థల పేదలకు ఇళ్ల స్థలాలు అయితే ఏమి ఆ జగనన్న అభివృద్ధి చేసి చూపించాడు ఈ నాయకత్వం వర్ధిల్లాలి మా మేకపాటి విక్రమ్ రెడ్డి అన్న నాయకత్వం మా జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి మీడియా మిత్రులు కదా నమస్కారము. మేము కదిరి నియోజకవర్గం తనకల్ మండలం కొక్కండి క్రాస్ నుంచి వచ్చాము. దాదాపు 650 కిలోమీటర్లు వచ్చినాము. దానికి ఎందుకు వచ్చినామంటే రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు ఆయన దారిలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి గ్రామ వాలంటీర్ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి ఏం పథకం కావాలో ఇంతకుముందు జన్మభూమి కమిటీలు అవి ఉన్నాయి, ఇప్పుడు ఏ కమిటీలు లేవు. ఇప్పుడంతా వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి పోయి ప్రతి గడప గడపకు పోయి పెన్షన్ కానీ ఇంకా నెక్స్ట్ రైస్ బియ్యం పంపిణీ కానీ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకంతో బాగా జరుగుతున్నాయి. మేము ఇక్కడ కొక్కని కాసు నుంచి మా ఎంజీ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. జై జగన్, జై ఎంజీ రెడ్డి అన్న. బాపట జిల్లా చీరాల మండలం. మేము చాలా బస్సులు వచ్చినాయి మాకు. చీరాల నియోజకవర్గం నుంచి దాదాపుగా 20,000 మంది పైచులకు వచ్చారు. ఈ సిద్ధమైన సభకు రావడానికి మీ అందరికి గల ఉద్దేశం ఏంటి? జగనన్న మంచి ప్రోగ్రామ్స్, మంచి నవరత్న పేరుతోటి మంచి పథకాలు ఇస్తున్నారు. ప్రధాన అంశం ఏంటంటే ప్రతి గడపకు కూడా సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి, ప్రతి గడపకు వచ్చినాయి. అది కూడా పార్టీలకు అతీతంగా, ఇది నా పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాకుండా అందరికీ, ప్రతిపక్షం వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే కూడా అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. అది ప్రత్యేకంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. వచ్చిన పథకాలు ప్రతి గడపకు వచ్చి అని చెప్తున్నాం కదా మేము. అంటే మీ నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే చెప్తుంది. ఏ పథకమైనా ఇప్పుడు పెన్షన్ పథకం ఉంది, ప్రతి గడపకు అన్ని ఏళ్ళకి వచ్చినాయి కదా. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉంటారు, వాళ్ళకి కంపెనీలు ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు. సాఫ్ట్వేర్ చాలా కంపెనీలు తీసుకొచ్చారు కదా, అవన్నీ ఉత్తమ మాట్లాడండి. ఏదో కావాలని చెప్పి మాటలు, సాఫ్ట్వేర్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది, ఎక్కడ కాలేదు అనేక వైజాగ్ జరిగింది, చాలా చోట్ల ఉన్నాయి కదా. మాకు కూడా జాబ్ మేళాలు పెట్టారు, మా చీరాల నియోజకవర్గం కూడా జాబ్ మేళాలు పెట్టారు, ఎంతమంది జాబ్స్ ఇచ్చారు. ఏమీ పని పాటలా కూడా చెప్పుకునే మాటలు అవన్నీ కూడా. పొత్తులతో వస్తున్నారు కదా, మీకు ఏమైనా ఓట్లు పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటాయా? ఏం భయం లేదు, జగనన్న సింగల్ గానే వస్తాడు, సింగల్ గా గెలుస్తాడు. 175 మాకు వచ్చేస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. పార్లమెంట్ ప్రతిపక్షాల మీద విశ్వాసం లేదు, ముందు మాట ప్రతిపక్షాల మీద విశ్వాసం లేదు. రెండోది జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఆయనకి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. మారవు, అంతే మారవు అని చెప్తే మారుతే అంటే వేంద్రబాబు మారవు, అంతే 175 వనసొడికి వస్తాం. అది మాది తానా చంద్రరావు దర్శి మండలము. ఏం పేరు? ఎంకన్న బాబు. చెప్పండి, ఎంతమంది వచ్చారు? మేము వచ్చేసి 200 మంది వచ్చాము మా ఊరు నుంచి. 2004 సాధారణ ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో 150 జరుగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి చేసే అలా చిత్తం మీటింగ్కి 10 లక్షల మంది వస్తున్నారు. 175 గెలిచేలా వచ్చాయి. పార్లమెంటు 125 వచ్చాయి ఉండయి. ఇప్పుడు క్యాండిడేట్లు ఎందుకు మార్చినట్టు? ఏది క్యాండిడేట్ మార్చుకోవచ్చు మాకు ఎమ్మెల్యే కడకడుకు మాకు సర్వే బట్టి దాని కోసం గెలిచే క్యాండిడేట్ మేము మార్చుకున్నాము. దాన్ని బట్టి రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి జన ప్రపంచం జరుగుతుంది కాబట్టి ఒకటి అభివృద్ధి పనులు ఇలా 90 చేసే సమితిక పదవుల్లో 90 జరిగింది మొత్తం సామాజిక పనులు మొత్తం 99 గ్రామంలో పనులు మొత్తం ఇలా సంక్షేమ పథకాలు మొత్తం జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా పవన్ కళ్యాణ్ చంద్రమాడు లోకేశు మొత్తం రమ్మను కట్టకట్టుకో రమ్మను జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 170 పోయావు. 25 పార్లమెంట్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కాబోతుంది కాబట్టి 2020 ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ కాబోతుడు. ఇలా
ప్రతి ఇంటికి ప్రతి పథకం అందింది. ఇలా రైతు భరోసా గాని సంక్షేమ పథకాలు అమ్మఒడి గాని పీజీ రెమర్స్ వరకు మొత్తం పథకాలు మొత్తం అందింది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతుండ అంతే. ఇలా లోక పవన్ కళ్యాణ్ ఎన్ని అండి 50 శాతం 7 ఇరవై నాలుగు వాడు గెలవడు 7 ఎంపీకి పోతుండు. పవన్ కళ్యాణ్ పప్పు పప్పు కళ్యాణ్ మంగళగిరి వేసుకోమను ఒక తమ్ము లేదు వాడికి. పవన్ కళ్యాణ్ నేపాటు చేస్తా సవాలు సవాలు నేపాటు చేస్తా పవన్ కళ్యాణ్ తమ్మను రమ్మను పవన్ కళ్యాణ్ దమ్ముంటే పవన్ కళ్యాణ్ దమ్ముంటే నేపాటు చేస్తారా రమ్మను పెకాంచల దర్శి దర్శి మాది పూచేపల్లి చంపదర్ రెడ్డి ఎంపీ చేమిరెడ్డి బస్ రెడ్డి పూచేపల్లి వచ్చి 40 ఏళ్ళు మెచ్చటికి ఎత్తుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి లక్షలాదిగా తరలి వస్తున్నాయి. జనాన్ని ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది ప్రతిపక్షాలు ఏ విధంగా భయపడుతున్నాయో. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వై రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి 2019లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒక్కడనే పోరాటం చేస్తున్నా, మీ అందరూ నాకు తోడుగా ఉండనే ప్రజలను అన్నాడు, దేవుడు తోడున్నాడు అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట మీద నిలబడి ఆయన 2009లో నల్లకాలంలో ఏ విధంగా ప్రజలందరికీ నేను ఉచితంగా వైద్యం చేయిస్తాను ఉచితంగా చదివిస్తానని ఆ 2009లో చెప్పిన మాట 2019లో గెలిచిన తర్వాత నెరవేర్చాడు. కానీ ఓట్ల కోసం కాదు సీట్ల కోసం కాదు ఆయన 2009లో చెప్పాడు, 2019లో గెలిచిన తర్వాత నవరత్నాలని చెప్పి మనకి హామీలు అమలు చేశాడు. ఈరోజు నిన్నే చూసాం బీజేపీ పొత్తు కుదిరిందని సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు సిపిఐ సిపిఎం నాగబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు బాలకృష్ణ ఇంకా ఎవరైనా సరే షర్మిల అమిత్ షా జేపీ నడ్డా ఎవరైనా సరే రాని దేశంలో ఉన్న ప్రతి నాయకుని రమ్మను ఎవరికైనా సరే జగన్ అన్నకి మేము తోడుగా ఉంటాం. ఇలాంటి ఎంతో మంది లక్షలాది మంది కార్యకర్తలు తోడుగా ఉంటారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 సీట్లు గెలవడం ఖచ్చితంగా గెలవబోతున్నారు. మేమందరం కూడా కాళ్ళు ఎగరేసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పబోతున్నాం. గెలిచిన తర్వాత మొట్టమొదట లోకేష్ ని జైలుకి పంపిస్తాం, తర్వాత పవన్ కళ్యాణ్కి పంపిస్తాం, చంద్రబాబు తాడ తీసేదాకా మేము ఊరుకునేదే లేదు. 175 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం. మేము వినుకొండ నియోజకవర్గం నుంచి వచ్చాం. వినుకొండ నియోజకవర్గం మా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గం నుంచి వచ్చాం. వినుకొండ నియోజకవర్గంలో బొల్ల బ్రహ్మనాయుడు గారు గతంలో 29,000 మెజార్టీతో గెలిచారు. రాబోయే రోజుల్లో 50,000 మెజార్టీతో గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. 175 నియోజకవర్గాలు ఇది సామాన్యమైన విషయం కాదు చెప్పటం. ఆయన అందించిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి 175 అని చెప్పారు. చెప్పిన దాంట్లో చెప్పనివి కూడా చేశారు. ఫిషింగ్ హార్బర్లు కానీ 4 పోర్టులు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇంకా ఎన్నో చేశారు. అమ్మఒడి దగ్గర నుంచి చేయుత గతంలో ఎందుకు ఇవ్వలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి చేశావు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మాట కట్టుబడి నిలబెట్టే వ్యక్తి. రేపు మేనిఫెస్టో విడుదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీతో సంబంధం లేదు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు కాబట్టి ఆయన మాట కోసం నిలబడుతున్నారు. మేనిఫెస్టో ఏ విధంగా ఈరోజు మనందరం కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలి. ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు గెలిపించుకుంటాం.